ఈరోజు ఉదయం మాజీ ముఖ్యమంత్రి భారత రాష్ట్ర సమితి అధినేత తెలంగాణ ఆవిర్భావానికి కారకులైన గౌరవ శ్రీ చంద్రశేఖర్ రావు గారు అనారోగ్యంతో ఉన్న, మిత్రులారా జాగ్రత్తగా వినండి, అనారోగ్యంతో ఉన్న కట్టె పట్టుకొని బస్సులో ఎక్కి జనగామ, సూర్యాపేట, కోదాడ లాంటి ప్రాంతాలకు పోయి రైతుల కన్నీళ్లు తుడిచే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక గమ్మత్ చూడండి, మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, మరి ఆయన కూడా కారులో ఎక్కి ఎక్కడ పోయిండు, కేకే ఇంటికి పోయిండు. మరి కేకేకి కన్నీళ్ళు ఉన్నాయో వాళ్ళ ఇంట్లో పన్నీళ్ళు ఉన్నాయో మరి మీరే చెప్పాలి. వారు కేకే ఇంటికి పోయి గులాబీ కండువా తీసి కాంగ్రెస్ కండువా కప్పడానికి కేకే ఇంటికి ముఖ్యమంత్రి గారు పోయిండు. మీరు ఆలోచించండి, ఒకవైపు ఒక దార్శనికుడు, ఒక పోరాట యోధుడు, రైతు కుటుంబంలో పుట్టిన వ్యక్తి, రైతుల కోసమే జీవితాంతం ఆలోచించాలనుకున్న వ్యక్తి, అనారోగ్యం ఉన్నా కట్టె పట్టుకొని రైతుల కోసం సూర్యాపేట, కోదాడ, తండాలకు, కొండలకు, పొలాల దగ్గరికి పోయి వాళ్ళ కష్టాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తుంటే, మరోవైపు గౌరవ ముఖ్యమంత్రి గారు కేకే గారింటికి పోయిండు. మరి ముఖ్యమంత్రి గారి జీతం 330,000 రూపాయలు. మరి అయ్యా ముఖ్యమంత్రి గారు, 330,000 రూపాయలు మీకు తెలంగాణ ప్రజలు ఇస్తున్నది, ఈ విధంగా వల వేసి ఎవరెవరైతే మరి ప్రతిపక్ష పార్టీలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా గుంజుకొని మీ వైపు తెచ్చుకునే ప్రయత్నం చేసేటందుకే రాని ఈరోజు నేను అడుగుతా ఉన్నా మిత్ర, ఒక్కసారి ఆలోచించండి. ఇలా మరి ఇవాళ మరి మన నడిగడ్డ, ఈ నడిగడ్డ గురించి గత 75 సంవత్సరాల్లో కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడన్నా ఆలోచించిందా? వాళ్ళు ఆలోచిస్తే మన బతుకులు ఈ విధంగా ఉండేవా? ఇంతకుముందు ఒక ఆమె చెప్పిండు, సార్ మీరు గట్టుకు చాలాసార్లు వచ్చిన, అవును నేను గట్టుకు చాలాసార్లు వచ్చిన, గట్టులో ఇప్పటికి కూడా అక్షరాస్యత 45-50-60% ఉన్నది మన గద్వాల జిల్లాలో, ఇప్పటికి కూడా 60% ఉన్నది. మరి 55-60 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ నాయకులు ఎప్పుడైనా వీటి గురించి ఆలోచించిండ్రా? ఇవాళ బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక వైద్య కళాశాల తీసుకొచ్చిండ్రు, ఒక నర్సింగ్ పాఠశాల తీసుకొచ్చిండ్రు, కేటి దొడ్డి, గద్వాల, గట్టు, అదే విధంగా ఇంకా ఎన్నో గురుకుల పాఠశాలలు ఈ రోజు నడిగడ్డకు వచ్చినాయంటే మీ ఎమ్మెల్యే గారి దారికృష్ణ గారి వల్లనే వచ్చినాయి. అంటే చదువు గురించి నిరంతరం ఆలోచిస్తూ ఈ ప్రాంత ప్రజలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడాలి అని ఆలోచించే వ్యక్తి ఇవాళ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి నెట్టెంపాడు, ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలన ఉన్నప్పుడు నెట్టెంపాడు ఈ తెలంగాణ ఉద్యమం బలంగా రాజుకుంటున్నదని భయంతోని కేవలం శిలాఫలకాలకు మాత్రమే పరిమితమైన నెట్టెంపాడులో ఈరోజు కాలువలు తవ్వి కనీసం 100,000 ఎకరాల భూమికి సాగునీరు అందించే ప్రయత్నం చేసింది భారత రాష్ట్ర సమితి ప్రభుత్వం. మరి ఒక్కసారి ఆలోచించాలి మనం అందరం కూడా, ఎందుకు మనం ఈ కాంగ్రెస్ కానీ బీజేపీలకు కానీ ఓటేయాల్సిన అవసరం ఉన్నది? అబ్సల్యూట్లీ లేదు మిత్రులారా. మిత్రులారా, నేను ఈ గడ్డ బిడ్డను, ఇదే తుంగభద్ర నదిలో ఈత నేర్చుకున్న బిడ్డను, కాళ్ళు కాలుతున్నా మరి తుంగభద్ర నదికి పోయి అక్కడ మరి చిన్న ఉన్నప్పుడు ఆడుకున్న బిడ్డను, నడిగడ్డ నీళ్లు తాగిన మీ బిడ్డను నేను మీ దగ్గరికి వచ్చిన మిత్రులారా. మరి ఇంతకుముందే నడిగడ్డ పౌరుషం గురించి, సోమనాద్రి గారి పౌరుషం గురించి, మహారాణి ఆదిలక్ష్మీ దేవమ్మ గారి పౌరుషం గురించి, ఈ గద్వాల సంస్థానం గురించి మీకు అందరికీ తెలియని విషయం కాదు మిత్రులారా. మరి నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి, మీకు అది కూడా చెప్పాలి. కృష్ణమోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే మరి ఇప్పుడున్న కాంగ్రెస్ పెద్దలు ఏ విధంగా అయితే ఫోన్ చేసి నువ్వు అటువైపు ఉంటావా ఇటువైపు ఉంటావు అంటే కృష్ణమోహన్ రెడ్డి గారు ఏమన్నారు, నేను ప్రజల వైపు ఉంటా అని చెప్పిండు. అవునా? మరి ఈరోజు నాకు కూడా ప్రలోభాలు వచ్చినాయి, మరి నాకు కూడా కబురు పంపించిండ్రు పెద్దలు, అయ్యా నువ్వు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తీసుకో, దాని చైర్మన్గా ఉండు అని చెప్పి. నేను ఆల్రెడీ చైర్మన్గా పనిచేసిన రిక్రూట్మెంట్ బోర్డు, ఫీజర్ల రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్గా పనిచేసిన, ఆయన కూడా అది తీసుకొని నువ్వు ఒక ఏసీ రూమ్లో కూర్చొని
ఏసీ రూమ్ లో కూర్చొని మంచిగా ఎంజాయ్ చేయి. తర్వాత ఇంకొక పోస్ట్ ఆఫర్ చేసిండ్రు, నేను బహుజన్ సమాజ్ పార్టీ. అదే విధంగా భారత రాష్ట్ర సమితి పొత్తు విఫలమైన రోజు, కొన్ని కుట్రల వల్ల పొత్తు విఫలమైన రోజు నేను నడిగడ్డ బిడ్డగా మాట తప్పని మీ బిడ్డగా కేసీఆర్ గారికి మాట ఇచ్చి, నేను ఆ రోజు కేసీఆర్ గారికి ఒక్కటే చెప్పిన, సార్ నేను రాజకీయాలకు వస్తున్నది నా కోసం కాదు, నేను రాజకీయాలకు వచ్చింది నా కోసం కాదు, ఉండబోయేది కూడా నా కోసం కాదు, నేను ఏ సమాజం నుంచి వచ్చినో ఆ సమాజం కష్టాలతోని కన్నీళ్లతోని వేదనతో ఉన్నది, ఆ సమాజం కన్నీళ్లు తుడిచే అవకాశం చట్టసభల్లో వస్తే దాన్ని వాడుకొని వాళ్లకు మరి న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను వస్తున్నా. ఒక నడిగడ్డ బిడ్డగా నేను ఇచ్చిన మాట తప్పను. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎన్ని బెదిరింపులు చేసినా కూడా మీతో పాటే ఒక గొప్ప తెలంగాణను నిర్మించడం కోసం వస్తా అని నేను వారికి చెప్పడం జరిగింది. మరి మీ బిడ్డగా నడిగడ్డ బిడ్డగా మాట తప్పకుండా నేను మరి ఆ పొత్తు విఫలమైనప్పుడు మరి నేను భారత రాష్ట్ర సమితిలో గులాబీ కండువా వేసుకోవడం జరిగింది. ఇక్కడ కొంతమంది దుర్మార్గులు, కొంతమంది అసమర్థులు, అజ్ఞానులు, సంఘేశులు ప్రవీణ్ కుమార్ బహుజన వాదానికి ద్రోహం చేసిండనే మాట మాట్లాడుతూ ఉన్నారు. మిత్రులారా, నేను నిజంగా ఈ వాదానికి ద్రోహం చేసేవాడినైతే ఈ దేశంలో ఈ సమాజంలో స్వేచ్ఛ సమన్వయం సౌభ్రాతృత్వం అందరూ కలిసి బతకాలి, అందరూ సమాన అవకాశాలు పొందాలి, ముస్లింలకు హిందువులకు క్రైస్తవులకు ఇంకా మిగతా బుద్ధిస్టులకు ఎవరికి తేడాలు ఉండకూడదు, అందరూ స్నేహితులుగా బతకాలనే లౌకిక వాదానికి నేను కట్టుబడి ఉన్న కాబట్టే నేను నా ఐపీఎస్ ఉద్యోగానికి పక్కన పెట్టి 2012లో గురుకుల పాఠశాలల సెక్రటరీగా మారిన మిత్రులారా. నిజంగా ఒక ఐపీఎస్ ఆఫీసర్ తలుచుకుంటే ఆయన ఒక డిఐజీ కాగలడు, ఒక ఐజీ కాగలడు, లేకపోతే ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ కాగలడు, ఒక డీజీపీ కూడా కాగలడు. కానీ ఆ రోజు నేను ఒక్కడే చదువుకొని నేను గొప్ప గొప్ప పదవులు అనుభవించి ఆ సుఖాలు అనుభవిస్తే నేను ఏ సమాజంలో అయితే పుట్టినో ఆ సమాజంలో పిల్లలందరూ కూడా బాల్య వివాహాలు